కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 మేము 39 ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను, చివరికి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతా ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్లు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తులను అన్నిటిని కూడా ధ్వంసం చేసి తాళాలేసి పనికి రాకుండా చేశారు. వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం, రివ్యూ చేస్తాం అధ్యక్ష. దయచేసి మీరు మీరు చెప్పండి, ఎస్ మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం, మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి. మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష వారు చెప్పారు నిన్న, మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు. ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు. అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2 6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలైపోయినాయి అన్నారు. అధ్యక్ష ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, 1.25 కోటి ఎదురు చూస్తూ ఉన్నారు, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్. చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు. అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా
మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమ్ అన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే, ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు, అందరు కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్ళు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొకసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పు ఇచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తా రోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 మేము 39 ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను, చివరి గోండుగూడల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి, ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిల్లోంచి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తులను అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు. వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం, రివ్యూ చేస్తాం అధ్యక్ష. దయచేసి మీరు మీరు చెప్పండి, ఎస్ మీరు 10 పాలన చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం? మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి. మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష వారు చెప్పారు నిన్న, మేము 2 అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 ఆల్రెడీ అమలు చేసినామన్నారు. అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2 ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6-2 అమలైపోయినాయి అన్నారు. అధ్యక్ష ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి, మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 2 చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు,
కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే మీ వెల్కమ్ ఇట్ ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్. చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదు, తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే, ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇళ్ళు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పు ఇచ్చారు కనుక, ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా